చేసిన కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 6, 2018 సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుంటాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా 2.4 lakhs సామూహిక గృహ ప్రవేశాలను సంక్రాంతి తర్వాత చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే 2019 నాటి చివరి నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని చెప్పే మాట కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే రూపాయికే పక్క ఇళ్ళనే కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు ఈ నారాయణ గారు చెప్పారండి, అర్బన్ మినిస్టర్ నారాయణ గారు చెప్పారు. అలాగే నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతం యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రుణభారం అండి, అంటే కలసే అప్పు 2 లక్షల కోట్లు అని చెప్పేసి వాళ్ళు ప్రధానమైన పేపర్లో రావడం జరిగింది. ఇవి ఆర్థిక శాఖ ఇచ్చేటువంటి నార్మ్స్ అంటే ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి నార్మ్స్ ప్రకారం చూడండి, దాన్ని ఎక్సీడ్ అవ్వలేదని చెప్పేసి చెప్పారండి. అలాగే 2 lakhs మనకి 2 lakh crores ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోను తెలంగాణ 18వ స్థానంలో కలదు. అలాగే నెక్స్ట్ అఖిల భారత ఉన్నత విద్య సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో ఉన్నత విద్యా కళాశాలలో 5వ ప్లేస్లో ఉందండి, 5th ప్లేస్ 5వ ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ ముందడుగు కార్యక్రమం అండి, ఇది దళితుల సమస్యలను ఉద్దేశించింది. దీన్ని జనవరి 26 నుంచి తిరిగి పునఃప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన దళితులకు సంబంధించి అంటే ఎస్సీ ఫెడరేషన్ సంబంధించిన అభ్యర్థి వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ విషయంకి వచ్చినట్లయితే, ప్రతి నెలలో ఒక రోజు స్కూల్ పిల్లలకు బుక్స్ మోతబరువు తగ్గించడం కోసం ఒక శనివారం ఏదో ఒక శనివారాన్ని ఒక ఇంచుమించు బ్యాగ్స్ ఏమి లేకుండా పంపించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారండి. నెక్స్ట్ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మే నెలలోనే 4000 ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. అలాగే నెక్స్ట్ అలాగే ఇదే ప్రాంతంలో వాస్తవంగా ఈ టాపిక్లోనే సోలార్ పవర్ అండి, ముఖ్యంగా సోలార్ పవర్ విషయంలో గుజరాత్ని తెలంగాణ రాష్ట్రం ఎక్సైడ్ అయిందని చెప్పేసి ఇవాళ ప్రధానంగా చెప్పడం జరిగిందండి. అలాగే సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ హైదరాబాద్లో జరగనుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ భూముల సంఖ్య 1.42 crores ఎకరాలు, 1.42 crores ఎకరాలు. అలాగే జాతీయ అంశాల విషయానికి వచ్చినట్లయితే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రత్యేక ఎంబ్లెమ్ అండి, దాని స్టేట్కి సపరేట్ సింబల్ని ఏర్పాటు చేసుకుంది పశ్చిమ బెంగాల్. గతంలో కర్ణాటక లాగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అండి. అలాగే ఉన్నత విద్య అండి, ఉన్నత విద్యలో అంటే సర్వే అంటే ఉన్నత విద్యా కళాశాలకు సంబంధించిన సర్వేలో తమిళనాడు 1st ప్లేస్ ఉందని రావడం జరిగిందండి. అలాగే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విషయంలో 2017-18 సంబంధించి గత 4 సంవత్సరాల కంటే ఈ సంవత్సరమే ఆర్థిక సంవత్సరం తక్కువగా 6.5% వృద్ధి రేట్ 6.5% మాత్రమే ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఆర్బీఐ వారు కొత్త 10 రూపాయల నోట్ని రిలీజ్ చేశారండి. నెక్స్ట్ భారత్ ఇండోనేషియా మధ్య మైత్రి సదస్సు నెలకొంది, భారత ఇండోనేషియా మధ్య మైత్రి సదస్సు జరగనుంది. నెక్స్ట్ అంతర్జాతీయ విషయాలకు వచ్చినట్లయితే, అస్గర్ ఖాన్ అండి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క తొలి చీఫ్, ఈయన మరణించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పనముంజోంగ్ గ్రామం ఇది ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉన్నటువంటి చిన్న గ్రామం. ఈ గ్రామం నుంచే సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకి. గత 2 సంవత్సరాలుగా ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా మధ్య మాటలు లేవు కాబట్టి, సో ప్రస్తుతం సౌత్ కొరియాలో జరిగేటువంటి వింటర్ ఒలింపిక్స్ సంబంధించి మాట్లాడటం కోసం సౌత్ కొరియా వాళ్ళు నార్త్ కొరియాకి అభ్యర్థిస్తే నార్త్ కొరియా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. హాట్లైన్ సంభాషణ అంటారు. వాస్తవంగా ఈ సంభాషణలో ఉత్తర కొరియా నుంచి కాల్స్ని రెడ్ ఫోన్తోనూ, ఉత్తర కొరియా అధికారుల నుంచి వచ్చే ఫోన్స్ని గ్రీన్ ఫోన్తోనూ సౌత్ కొరియా లిఫ్ట్ చేయనుందండి. అలాగే నెక్స్ట్ అమెరికా వారు పాకిస్తాన్ దేశానికి సంబంధించి 7,290 కోట్ల రూపాయల సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నెక్స్ట్ బాంబు తుఫాన్ అంటారండి, ఇదేదో పెద్ద తుఫాన్ ఇది కాదండి, ఆల్మోస్ట్ ఆల్ అంగారకుడు కంటే అంటే అంగారకుడులో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రత కంటే అంతకంటే -40 వరకు వెళ్ళిపోయిన ఉష్ణోగ్రతలు అమెరికాలో ఈశాన్య మరియు తూర్పు ప్రాంతంలో నెలకొన్నామండి, దాన్నే బాంబు తుఫాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే, హాస్వాంగ్ 12 అనేది ఇది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండి. దీన్ని ఉత్తర కొరియా ప్రయోగించారు కానీ ఈ ప్రయోగం
విఫలమైంది, ఈ ప్రయోగం విఫలమైంది. అలాగే స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే జాతీయ సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ గచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్షిప్లో మహారాష్ట్ర జట్టు సర్వీసెస్ జట్టును ఓడించి మొదటి స్థానంలో నిలిచింది, మూడో స్థానంలో కర్ణాటక నిలిచింది. ఓకే అండి, ఇవి ప్రధానంగా జనవరి 6 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.